నమస్కారం స్వాగతం ముందుగా వైకాపా ఏలికలో ఏటికేడు తగ్గుతున్న మూలధన వ్యయం కుంటుపడిన రాష్ట్ర ప్రగతి రథం సీఎం సొంత జిల్లాలో తెదేపాలోకి ఊపందుకున్న వలసలు కమలాపురంలో వైకాపాను వీడిన ఎనభై కుటుంబాలు రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు రాజకీయ గ్రహణం అధ్యాపకుల కొరతతో చేరేందుకు యువత నిరాసక్త తమిళనాడు ఇసుక కుంభకోణంతో ఏపీకి సారూప్యం ఈడీ దర్యాప్తు చేస్తే అంతకు మించి బయటపడే అవకాశం కశ్మీర్ సమస్యను పాలస్తీనాతో పోల్చిన పాక్ ప్రధాని భారత్పై మరోసారి దాయాది అక్కసు వైఎస్సార్ జిల్లా కమలాపురం తెలుగుదేశంలోకి వలసలు జోరందుకున్నాయి చింతకుమ్మ దిన్నె మండలం పల్లికి చెందిన ఎనభై కుటుంబాలు వైకాపాను వీడి తెలుగుదేశంలోకి చేరాయి గ్రామం నుంచి భారీ బైక్ ర్యాలీతో కమలాపురానికి వచ్చిన వారంతా పుత్తా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు వైకాపా ప్రభుత్వంలో ధరలు విపరీతంగా పెరిగి ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పుత్తా నరసింహారెడ్డి అన్నారు అందరూ తెలుగుదేశానికి ఓటు వేసి గెలిపించాలని కోరారు మనం అందరం బాగుపడాలా మన పిల్లలు బాగుపడాలా మన రాష్ట్రం బాగుపడాలా మన జిల్లా బాగుపడాలా మన కాలనీ మన ఈ డివిజన్ బాగుపడాలన్నా పదహారు డివిజన్ బాగుపడాలన్నా మీరు అందరూ తెలుగుదేశానికి ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికి పేరు పేరున రామ్ వాసులకు ఇక్కడ వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా వైకాపా పాలనకు చివరి రోజులు దగ్గరపడ్డాయని చీరాల తెలుగుదేశం ఇన్చార్జ్ ఎంఎం కొండయ్య ఎద్దేవా చేశారు సచివాలయాన్ని సైతం తాకట్టు పెట్టడం వైకాపా పాలన అరాచకాలకు పరాకాష్ట అని మండిపడ్డారు చీరాల మండలం రామకృష్ణాపురంలో బాబుశ్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని తెలుగుదేశం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు వైకాపా పాలనలో అరాచకాలు పెరిగిపోయాయని దోచుకో దాచుకో అన్నట్లుగా వైకాపా నేతలు పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీకి ఘోర పరాభవం తప్పదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు ఆంగ్ల దినపత్రిక ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆదివారం హైదరాబాద్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీలో జగన్ ఓడిపోతున్నారని అది మామూలు ఓటమి కాదు భారీ ఓటమి తప్పదని ఆయన తేల్చి చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి younger uh, part of the population, those who are educated, they are looking for jobs, they are not looking for thousand rupees benefit. The head of the state, you must not put all your eggs in one basket called freebies. And Jagan has made a mistake and I think he'll find it very, very difficult to make a comeback now. You are being elected to do a job which is being more than provider. Some of these leaders when they start becoming providers then they people meant to pay them heavily in the election and that is what is going to be Jagan తమిళనాడులోని ఇసుక కుంభకోణంపై ఈడీ దర్యాప్తు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది పరిమితికి మించి అక్రమ తవ్వకాలతో తమిళనాడు ఖజానాకు నాలుగు వేల మూడు వందల డెబ్బై కోట్లు గండిపడిందంటూ ఈడీ వెలుగులోకి తీసుకొచ్చింది ఏపీలోనూ దర్యాప్తు చేపడితే అధికార పార్టీ అరాచకాలు అంతకన్నా ఎక్కువే వెలుగు చూడనున్నాయి ముఖ్యనేత కుటుంబం రెండు ఇరవై ఒకటి నుంచి వేల కోట్ల రూపాయలు ఇసుక దోచేసింది ఈడీ శాస్త్రీయ పద్ధతుల్లో తనిఖీ చేపడితే వేల కోట్ల రూపాయల కుంభకోణం బయటపడనుంది తమిళనాడు వరకు వచ్చిన ఈడీ ఎక్కడ సరిహద్దు దాటి ఏపీలోకి వస్తుందోనని అధికారులు హడలెత్తిపోతున్నారు ముఖ్యంగా అక్కడి కలెక్టర్లను బాధ్యులను చేస్తూ ఈడీ తాకీర్దులు ఇవ్వడంతో మరింత బెంబేలెత్తుతున్నారు పొరుగు రాష్ట్రం ఇసుక కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ నేరుగా రంగంలోకి దిగింది ఇసుక రీచ్లు స్టాక్ పాయింట్లలో తనిఖీలు చేపట్టింది సంబంధిత గుత్తేదారు సంస్థలపై దాడులు చేసింది ఇసుక కుంభకోణంలో నాలుగు వేల ఏడు వందల ముప్పై కోట్ల దోపిడీ జరిగినట్లు ఈడీ వెలుగులోకి తెచ్చింది అక్రమాల్ని అడ్డుకొని పది జిల్లాల కలెక్టర్లను విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది అక్కడి ముఖ్య నేత బంధువు ఒకరు దందాకు కీలక సూత్రధారి అనే ఆరోపణలు ఉన్నాయి ఈడీ రంగంలోకి దిగడంతో అక్కడి నేతలు హడలిపోతున్నారు కాని అంతకు మించి ఇసుక దోపిడీ రాష్ట్రంలో జరుగుతోంది కేంద్ర దర్యాప్తు సంస్థలో ఒక్కసారి ఇటువైపు అంతకు మించి అక్రమాలు బయటపడతాయి వైకాపా ప్రభుత్వం నాటి నుంచి రాష్ట్రంలో ఇసుక దోపిడీకి అంతే లేకుండా పోయింది సుప్రీంకోర్టు హైకోర్టు ఎన్జిటి ఆదేశించినప్పటికీ రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు ఆగటం లేదు రాష్ట్రంలో ఇసుక తవ్వకాలకు ఎలాంటి డిజిటల్ పత్రాలు ఉండవు డిజిటల్ పేమెంట్లు ఉండవు రాతకోతలన్నీ చేతితోనే నేరుగా వారికే ఇసుక విక్రయాలు కేంద్ర దర్యాప్తు సంస్థల చూపు ఒక్కసారి రాష్ట్రంపై పడిందా బినామీ సంస్థలు వాటి వెనకున్న సూత్రధారులు బయటకొస్తారు తమిళనాడులో రెండు వేల ఇరవై రెండు మే నుంచి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ వరకు ప్రభుత్వం ఇసుక తవ్వకాలు విక్రయాలు జరిపింది దీన్ని నేరుగా జలవనరుల శాఖ పర్యవేక్షించింది వివిధ నదుల్లోని పలు రీచుల్లో కలిపి మొత్తం నూట తొంభై ఐదు హెక్టార్లలో ఇసుక తవ్వకాలకు అనుమతిస్తే ఏకంగా తొమ్మిది వందల ఏడు హెక్టార్లలో ఇసుక తవ్వి విక్రయించినట్లు ఈడీ తేల్చింది ఏపీలో జగన్ అధికారం ముందు ఏపీఎండీసీ ద్వారా ఇసుక వ్యాపారం జరిగేది ఆ తర్వాత రెండు ఇరవై ఒకటి మే పదిహేను నుంచి ప్రైవేటు సంస్థల పేరిట జరుగుతోంది అవి పర్యావరణ అనుమతులతో సంబంధం లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వేస్తున్నాయి నూట పది రీచుల్లో ఇసుక తవ్వకాలు ఆపేయాలని స్వయంగా ఎన్జీటీ ఆదేశించినా పట్టించుకోలేదు తమిళనాడులో ఇసుక తవ్వి స్టాక్ పాయింట్లకు తరలించే బాధ్యత మాత్రమే ప్రైవేటు సంస్థలకు అప్పగించారు ఇసుక తవ్వకాలు మొదలుకొని రవాణా విక్రయాలు సహా అన్నీ ఆ ప్రైవేటు సంస్థలే నడిపించాయి జలవనరుల శాఖ పేరిట ఆన్లైన్ వే బిల్లులు జారీ చేయాలి కానీ ప్రైవేటు సంస్థలు నకిలీ బిల్లులు జారీ చేసి దోపిడీకి తెగబడ్డాయి ఏపీలో మాత్రం తొలుత ఏపీఎండీసీ ఆధ్వర్యంలో ఇసుక వ్యాపారం జరిగినప్పుడు ఆన్లైన్ వే బిల్లులే జారీ చేసేవారు జేపీ సంస్థ వచ్చినప్పటి నుంచి చేతిరాత బిల్లులే ఇస్తున్నారు వాళ్లు చెప్పిన ఇసుక లెక్కలే అధికారులు పరిగణలోకి తీసుకునేలా పెద్దలు చూశారు దీంతో గుత్తేదారు సంస్థ తనకు నచ్చినన్ని వేబిల్లు పుస్తకాలు ముద్రించుకుని దందా చేసింది తమిళనాడులో ఇసుక కుంభకోణం ద్వారా ప్రభుత్వ ఖజానాకు నాలుగు వేల ఏడు వందల ముప్పై కోట్ల నష్టం వాటిలేనట్లు ఈడీ లెక్కలు తేల్చింది అదే రాష్ట్రంలో గుత్తేదారు సంస్థకు ఇరవై నాలుగు నెలలు మాత్రమే ఇసుక తవ్వకాలకు అనుమతులు ఉంటే ఏకంగా ముప్పై నెలలు తవ్వేసుకున్నారు పైగా పదిహేను వందల ఇరవై ఎనిమిది గాను వెయ్యి యాభై తొమ్మిది కోట్లే చెల్లించింది మిగిలిన సొమ్మివ్వకుండా ప్రభుత్వ పథకాలకు సరఫరా చేసిన ఇసుక లెక్కలు తేల్చారంటూ ఎదురు తెరిగింది అయితే అనుమతికి మించి కోట్ల టన్నులు అక్రమంగా తవ్వి అమ్ముకొని భారీగా సొమ్ము చేసుకుందనేది బహిరంగ రహస్యం మూడు నెలలుగా ఇసుక వ్యాపారం చేస్తున్న జీసీకేసి ప్రతిమా ఇన్ఫ్రా సంస్థలకు ఎంత మొత్తానికి టెండరు కట్టబెట్టారనేది ఇప్పటికే చెప్పడం లేదు తమిళనాడులో ముగ్గురు వ్యక్తులు సిండికేట్ గా ఏర్పడి ఇసుక దోపిడీ చేశారు వీరు తమ కుటుంబీకులు తెలిసిన వారి పేరిట నెట్వర్క్ కంపెనీలు ఏర్పాటు చేసే ఇసుక తవ్వకాలు రవాణా విక్రయాలు జరిపినట్లు ఈడీ సోదాల్లో తేలింది రాష్టంలోనూ జేపీ సంస్థకు టెండర్ కట్టబెట్టక ముందు తమిళనాడు మైనింగ్ వ్యాపారికి చెందిన టర్న్ కీ పుట్టుకొచ్చింది అదే ఉపగుత్తేదారుగా రంగంలోకి దిగి ఇసుక వ్యాపారం మొత్తం గుప్పిట చిక్కించుకుంది రెండు ఇరవై రెండు ఆగస్టులో టర్న్ కీని ప్రభుత్వ పెద్దలు వెళ్ళగొట్టి నేరుగా వైకాపా నేతలే ఇసుక వ్యాపారం చేయడం మొదలు పెట్టారు ఇప్పుడు కొత్తగా ఇసుక టెండర్లు దక్కించుకున్న సంస్థల వెనుక వైకాపా నేతలే ఉన్నారు తమిళనాడులో ముఖ్యనేత నేత దగ్గరి బంధువు ఇసుక సిండికేట్ వెనుక ఉన్నారనేది ప్రధాన ఆరోపణ మన రాష్ట్రంలో కూడా ముఖ్య నేత సోదరుడు ఇసుక వ్యాపారం వెనుక కీలక సూత్రధారి ప్రస్తుతం ఆయనతో పాటు ఓ సలహాదారు విదేశాల్లో ఎన్నికల సర్వేలు చేసిన ఓ వ్యక్తి ప్రముఖ కార్పొరేట్ సంస్థకు గతంలో ఏపీ ప్రతినిధిగా వ్యవహరించిన మరొకరు కీలకంగా ఉన్నారు నిత్యం ఇసుక వ్యాపారం ద్వారా ఎంత వస్తోంది దాన్ని ఎక్కడకు చేరవేయాలి వంటివన్నీ ముఖ్యనేత సోదరుడే పర్యవేక్షిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి తమిళనాడులో ఇసుక అక్రమ తవ్వకాలు జరిగినట్లు ఈడీ శాస్త్రీయ ఆధారాలు సేకరించింది రాష్ట్రంలోనూ ఇలాంటి విధానాలతో పరిశీలన చేస్తే ఇసుక దోపిడీ గురించి వాస్తవాలు బయటకొచ్చే అవకాశముంది తమిళనాడులో ఈడీకి అక్కడి స్థానిక ప్రభుత్వం సహకరించలేదు రాష్ట్రంలోనూ ఇసుక తవ్వకాల వ్యవహారాలన్నీ ప్రభుత్వం గోప్యంగానే ఉంచుతోంది ఎన్జీటీ ఆదేశాలతో ఇటీవల కేంద్ర సంస్థలు దర్యాప్తునకు వచ్చినా సహకరించకపోవడంతో సియా పర్యావరణ అనుమతులు జారీ చేసిన రీచ్ల వివరాల్ని తీసుకుని వాటిలో కేంద్ర అధికారులు పరిశీలించారు కళ్ల ముందు ఇసుక దోపిడీ జరుగుతుంటే తమిళనాడులో పది జిల్లాల కలెక్టర్లు ప్రేక్షక పాత్ర పోషించారు దీంతో ఈడీ వారిని కూడా బాధ్యులను చేసి విచారణకు రావాల్సిందిగా తాఖీదులిచ్చింది ఇప్పుడు ఏపీలోనూ ఈడీ తనిఖీలు చేపడితే ఎనిమిది జిల్లాల కలెక్టర్లు కూడా బాధ్యులవుతారు ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు తలలో ఊపిన నేతలు విచారణను ఎదుర్కోక తప్పదు గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆ శాఖ సంచాలకులు వెంకటరెడ్డి ఇసుక వ్యవహారంలో కీలకంగా ఉన్నారు ఇటీవలే ఇసుక తవ్వకాల టెండర్లు జీసీకేసీ ప్రతిమా ఇన్ఫ్రా సంస్థలకు అప్పగించగా అంతకుముందు తమిళనాడుకు చెందిన ఓ ముఠా తామే టెండర్లు దక్కించుకున్నామంటూ ఇసుక తవ్వకాలు చేపట్టింది ఇప్పుడు తమిళనాడు కుంభకోణంతో సంబంధమున్నవారు వారేనని తేలింది తమిళనాడు మాదిరిగానే ఏపీలోనూ ముఖ్యనేత సహకారంతో ఇసుక వ్యాపారం చెయ్యాలని వారు భావించారు అయితే అప్పటికే తమిళనాడులో ఈడీ విచారణ వేగవంతం కావడంతో వారు ఏపీకి కూడా వస్తారనే భయంతో తమిళ ఉద్యోగుల్ని ఇక్కడ నుంచి పంపేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం అటకెక్కిన అభివృద్ధి నిధుల్లేక పాతాళానికి పడిన సాగునీటి ప్రాజెక్టులు గాల్లో దీపంలా మౌలిక వస్తువుల కల్పన ఇది జగన్ పాలనలోని తప్పిన రాష్ట్ర పరిస్థితి ఒక్కసారి అవకాశం ఇచ్చిన పాపానికి అనాలోచిత నిర్ణయాలతో ఏపీని దశాబ్ద కాలం వెనక్కి నెట్టారు నిర్లక్ష్యంతో మూలధన వ్యయాన్ని మూలకు నెట్టారు గత ఎనిమిదేళ్లలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులోనే అత్యంత తక్కువ ఖర్చు చేశారు మూలధన వ్యయాన్ని కేవలం ఏడు రెండు వందల నాలుగు కోట్లకు పరిమితం చేసినట్లు స్వయంగా కాగు విశ్లేషణలో తేలింది రాష్ట్ర బడ్జెట్ స్వరూపం ఎంతున్నా మూలధన వ్యయం కింద చేసే ఖర్చులే రాష్ట్ర ప్రగతిని నిర్దేశిస్తాయి అభివృద్ధికి నిధులే వెచ్చించకుంటే పనులు ఎలా పూర్తవుతాయి రాష్ట్ర ఆదాయం ఎలా పెరుగుతుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై లో మూలధన వ్యయం కింద ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం ఏడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు మాత్రమే అయితే ఆ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ ఖర్చు రెండు లక్షల ఇరవై ఐదు వేల ఎనిమిది వందల మూడు కోట్లు అభివృద్ధి పనులకు ఎంత అత్యల్పంగా ఖర్చు చేశారనేందుకు ఇదే ఉదాహరణ అంటూ కాగ్ లెక్కలతో సహా వెల్లడించింది గత ఎనిమిదేళ్లలో ఎప్పుడూ ఇంత అత్యల్ప వ్యయం లేదు కాగ్ లెక్కల ప్రకారం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో మూలధన వ్యయంగా పంతొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్లను ఖర్చు చేయగా జగన్ సర్కార్ తొలి ఆర్థిక సంవత్సరం రెండు వేల పంతొమ్మిది ఇరవైలో పెట్టిన మూలధన వ్యయం పన్నెండు వేల రెండు వందల నలభై రెండు కోట్లు మాత్రమే అంటే అభివృద్ధి పనులపై చేసిన నిధుల ఖర్చు అంతకు ముందు ఏడాది కన్నా ముప్పై తొమ్మిది శాతం తగ్గిపోయింది మౌలిక సౌకర్యాలు కల్పిస్తే పరిశ్రమలు పెరిగి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కుతాయి ఈ ఆర్థిక చక్రమే రాష్ట్రం అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఉపకరిస్తుంది కానీ రెండు ఇరవై నాలుగు నాటికి మొత్తం నలభై రెండు ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ప్రణాళికలు రూపొందించిన ప్రభుత్వం కేవలం నెల్లూరు సంగం బ్యారేజీలు అవుకు రెండో టన్నెల్ పనులు మాత్రమే పూర్తి చేసింది కొత్త ఆయకట్టు ఏదీ సాగులోకి తీసుకురాలేకపోయింది రోడ్ల నిర్మాణము జరగలేదు పోర్టులు ఇతర అభివృద్ధి పనునాన్ని నిలిచిపోయాయి ఇలా జగన్ సర్కార్ నిర్వాహకంతో ఆర్థిక చక్రానికి బీటలు వారాయి మూలధన వ్యయం అంచనాలు తగ్గిపోవడమే కాదు మొత్తం ఖర్చులోనూ ఈ కేటగిరీ వ్యయంలో తిరోగమనమే తప్ప పురోగమనం లేదు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు పరిశీలిస్తే మొత్తం బడ్జెట్ అంచనాల్లో మూలధన వ్యయం అంచనాలు వరుసగా పద్నాలుగు పాయింట్ ఆరు సున్నా శాతం నుంచి పదమూడు పాయింట్ మూడు సున్నా శాతానికి ఆ తర్వాత ఎనిమిది పాయింట్ సున్నా ఆరు శాతానికి తగ్గిపోయాయి ఆ తర్వాత పదకొండు పాయింట్ తొమ్మిది ఏడు శాతం మేర కేటాయింపులు చూపారు మొత్తం బడ్జెట్ ఖర్చులో మూలధన వ్యయం కింద చేసిన ఖర్చు బాగా తగ్గుతూ వచ్చింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో అది పది పాయింట్ ఒకటి నాలుగు శాతం ఉంటే ఆ మరుసటి ఏడాది ఎనిమిది పాయింట్ ఐదు నాలుగు శాతానికి ఆ తర్వాత ఏకంగా మూడు పాయింట్ రెండు సున్నా శాతానికి తగ్గిపోయింది ఇది జగన్ జమానాలో అభివృద్ధి నమూనా అంటూ కాక్ గణాంకాలు వెల్లడించింది నాణ్యమైన ఉన్నత విద్య ప్రపంచంతో పోటీ అంటూ జగన్ సర్కార్ గొప్పలు వాస్తవ పరిస్థితి చూస్తే విశ్వవిద్యాలయాల్లో పాఠాలు చెప్పేవారు లేని దుస్తుతి అన్ని వర్సిటీల్లో కలిపి ఇరవై నాలుగు శాతం బోధనా సిబ్బందే పనిచేస్తున్నారు పద్దెనిమిది విశ్వవిద్యాలయాల్లో మూడు వేల రెండు వందల తొంభై ఐదు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చిన లోపభూయిష్టమైన హేతుబద్దీకరణ రోస్టర్ ప్రక్రియతో న్యాయపరమైన చిక్కుల్లో కూరుకుపోయింది పోస్టుల భర్తీకి కోర్టు కేసులు అడ్డంకిగా మారితే సీఎం జగన్ మాత్రం ప్రక్రియ వేగంగా సాగుతోందంటూ అబద్దాలు చెబుతున్నారు జాబ్స్ ఖాళీగా టీచింగ్ జాబ్స్ ఉన్నాయి వాటిని రిక్రూట్మెంట్ చేసే ప్రక్రియ సిన్షియర్గా చేసింది కూడా మనమే అని కూడా చెప్తా దానికి సంబంధించిన కోర్టు కేసెస్ అన్ని కూడా సాల్వ్ చేసి ఈ రోజు వేగంగా కూడా ఆ పోస్టులను రిక్రూట్ చేసే కార్యక్రమం కూడా వేగంగా కూడా జరుగుతా ఉంది ఇది రాష్ట్రంలోని పద్దెనిమిది విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటలు అధ్యాపక పోస్టుల భర్తీ కోసం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పైనా విశ్వవిద్యాలయాల వారీగా ఉద్యోగ ప్రకటనలను ప్రభుత్వం విడుదల చేసింది పోస్టుల హేతుబద్దీకరణ రిజర్వేషన్ రోస్టర్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు గతేడాది డిసెంబర్ లోనే ప్రభుత్వం రిప్లై కౌంటర్ వేయాల్సి ఉండగా ఇంతవరకు వేయలేదు ఫలితంగా దరఖాస్తుల దశలోనే నియామక ప్రక్రియ ఆగిపోయింది వర్సిటీల్లో పాఠాలు చెప్పేవారే లేకుండా పోయారు కానీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం నియామక ప్రక్రియ వేగంగా జరుగుతోందని అలవోకగా అబద్ధాలను చెప్పేస్తున్నారు బోధనా సిబ్బంది లేక విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందేందుకు విద్యార్థులు ఆసక్తి చూపటం లేదు ఒకప్పుడు క్యాంపస్ సీట్ల కోసం తీవ్రంగా పోటీ ఉండేది జగన్ పాలనలో పరిస్థితి తారుమారైంది ప్రవేశ పరీక్ష రాయకపోయినా పిలిచి సీట్లిస్తామని చెబుతున్నా ఎవరూ చేరే పరిస్థితి లేదు వర్సిటీల్లోని ఖాళీ పోస్టులను నేరుగా భర్తీ చేయకుండా హేతుబద్దీకరణ పేరుతో ఒకచోట నుంచి మరొక చోటుకు సర్దుబాటు చేశారు చాలా వర్సిటీల్లో ఎస్సీ ఎస్టీలకు లభించాల్సిన బ్యాక్లాగ్ పోస్టులు వారికి దక్కకుండా పోయాయి నా ఎస్సీ నా ఎస్టీ అంటూ పదే పదే బిగ్గరగా అరుస్తూ ప్రసంగించే సీఎం జగన్ వారికి ఉద్యోగాలు లేకుండా చేశారు ఉన్నత విద్యామండలి ప్రత్యేక కమిటీతో చేయించిన హేతుబద్దీకరణలో శాస్త్రీయత లోపించిందని అనేకమంది అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కేతుబద్దీకరణ పేరుతో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రెండు వందల పోస్టులను రద్దు చేసి వాటిని ఇతర వర్సిటీలకు మళ్లించారు అధికారం చేపట్టిన కొత్తలో జగన్ ఏమన్నారు బోధనా సిబ్బంది ఖాళీలు నాలుగు వందల తొమ్మిది వరకు ఉన్నాయని ఉపకులపతి చెబుతున్నారంటే ప్రభుత్వం తలదించుకునే పరిస్థితి నెలకొందని విమర్శించారు మరి ఆంధ్ర వర్సిటీ పోస్టులు రెండు వందలు రద్దు చేయడం వల్ల ఇప్పుడు ప్రభుత్వం తలదించుకునే పరిస్థితి రాలేదా నియామకాలు చేయడమంటే ఇలా రద్దు చేయడమా పోస్టులు మళ్లింపు చేయడమేనా ప్రభుత్వం ఒక పక్క పోస్టులు భర్తీ చేస్తున్నట్లు హడావిడి చేస్తూ మరోపక్క లోపభూయిష్ట విధానాలు పాటించి న్యాయ చిక్కులతో ఉద్యోగాల భర్తీ నిలిచిపోయేలా చేస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి నాణ్యమైన విద్యా హక్కు ఇదే ఇప్పుడు కొత్త నినాదమని ఇటీవల ఎడెక్స్ ఆన్లైన్ కోర్సుల ప్రారంభోత్సవం వేళ సీఎం జగన్ గొప్పగా చెప్పారు అధ్యాపకులు లేకుండా విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన విద్య ఎలా అందుతుందనే అంశాన్ని గాలికొదిలేశారు ఏపీ వర్సిటీలో నాణ్యమైన విద్య అందడం లేదని విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు జాతీయ విద్యా సంస్థలకు తరలి వెళ్లిపోతున్నారు వాస్తవం ఇలా ఉంటే మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడుతున్నారంటూ ప్రతి సభలోనూ సీఎం జగన్ ఉదరగొడుతున్నారు పాఠాలు చెప్పేవారే లేకపోతే నాణ్యమైన విద్య ఎలా సాధ్యమవుతుందో జగన్ సర్కార్కే తెలియాలి విశ్వాల పరిస్థితి ఎలా ఉంది అని ఎవరైనా చూస్తే చాలా అవమానకరం నూటికి ఎనభై శాతం ఖాళీలున్నాయి ఇరవై శాతం మంది అధ్యాపకులు ఉన్నారు రోజువారీ వేతనంతో పనిచేసే అధ్యాపకులతో ఈ రోజున విశ్వవిద్యాలయాలకు పాఠాలు చెప్పిస్తూ ఉన్నారు బోధన జరుగుతూ ఉంది పరిశోధనలు అయితే పూర్తిగా ఏమీ లేదు అంతర్జాతీయ స్థాయిలో పోటీ తట్టుకోవాలంటే వాళ్ళకి కావాల్సిన డైవర్స్ స్కిల్స్ కావాలి అదేవిధంగా కటింగ్ అండ్ టెక్నాలజీ మీద శిక్షణ కావాలి వీటన్నింటినీ వాళ్ళకి అందించాల్సిన బాధ్యత యూనివర్సిటీలో కానీ లేకపోతే అఫ్రేడ్ కాలేజీలో కానీ యూనివర్సిటీ బాధ్యత అందుకు కావాల్సిన సిబ్బంది అధ్యాపకులు లేనప్పుడు యూనివర్సిటీలో ఏ లాభిస్తారు అది పూర్తిగా నిజంగా విద్యార్థులంతా కూడా నష్టపోతా ఉన్నారు రోజున వాళ్ళ జీవితాలు పూర్తిగా అన్ని విశ్వవిద్యాలయాల్లో కలిపి మంజూరైన పోస్టులు మూడు వేల నాలుగు వందల ఎనభై ఉండగా ప్రస్తుతం పనిచేస్తున్న రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఆరు వందల అరవై పోస్టులు రద్దు చేసేందుకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది ఇందులో లోపాలు ఉండటంతో ఉద్యోగాల భర్తీకి న్యాయపరమైన చిక్కులు ఏర్పడ్డాయి పోస్టుల భర్తీ నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వమే కావాలని న్యాయ వివాదాలు ఏర్పడేలా చేసిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి పోస్టులు మూడు వేల నాలుగు వందల ఎనభై ఉండగా వీటినే హేతుబద్దీకరణ పేరుతో సర్దుబాటు చేసింది గతంలో అన్నింటిలో కలిపి సహాయక ఆచార్యులు పంతొమ్మిది వందల తొమ్మిది అసోసియేట్ ప్రొఫెసర్లు తొమ్మిది వందల అరవై ప్రొఫెసర్లు ఐదు వందల నలభై ఒక్క మంది ఉన్నారు ఇప్పుడు సహాయ ఆచార్యులు రెండు వేల నూట నలభై ఏడు అసోసియేట్ ప్రొఫెసర్లు ఎనిమిది వందల యాభై తొమ్మిది ప్రొఫెసర్ పోస్టులు నాలుగు వందల డెబ్బై నాలుగుగా మార్పు చేశారే తప్ప కొత్తగా ఒక్క పోస్టు మంజూరు చేయలేదు కొత్తగా పోస్టులను మంజూరు చేస్తే జీతాలు ఇతర ప్రయోజనాల పేరుతో ఆర్థిక భారం పడుతుందనే ఉద్దేశంతో పాఠశాల విద్యలో చేసినట్లు హేతుబద్ధీకరణ పేరుతో కొన్నింటిలో కోత వేసి మరికొన్నింటికి సర్దుబాటు చేసేసింది ఇదే జగన్ మార్కు మాయ ఆంధ్ర యూనివర్సిటీ వెంకటేశ్వర యూనివర్సిటీ లాంటి పెద్ద యూనివర్సిటీ నుంచి వాళ్ళ పోస్టులు కొన్ని తీసుకొని రాష్ట్రంలోని చిన్న యూనివర్సిటీలకు ఇచ్చారు ఈ అధికారం రాష్ట్ర ప్రభుత్వం లేదు కొత్తగా పెట్టి విశ్వవిద్యాలయంలో పోస్టులు ఇవ్వాలంటే అయితే యూజీ శాంక్షన్ పోస్టులు ఉండాలి లేదంటే రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్ లో పోస్టులు శాంక్షన్ చేయాలి అంతేగాని ఎన్నో సంవత్సరాలు ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో పోస్టులు తీసుకొని ఆ విశ్వవిద్యాలయాలకు డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఇది తప్పు అందువల్ల ఆంధ్ర యూనివర్సిటీలో కొన్ని వేల మంది ఉన్నారు నిరుద్యోగం వాళ్ళందరూ కోర్టుకెళ్లారు ఐదు నెలలు మీరు ఇంత కౌంటర్ ఫైల్ చేయలేదు కౌంటర్ ఫైల్ చేయలేదు కేసు ఫైల్ లేదు అవుతే మీరు ఎప్పుడు ఉద్యోగాలు చేస్తారు ఇంత దారుణంగా మీరు ప్రజలు తప్పుదారి బట్టి

మొత్తం నూట అరవై నాలుగు పోస్టులుంటే నూట కాకినాడకు నూట తొంభై ఎనిమిది పోస్టులుంటే ఒక్కటి కోత వేసి నూట తొంభై ఏడు చాలంటూ నిర్ణయం చేసింది కోత వేసిన పోస్టులను ఆచార్య నాగార్జున ఆదికవి నన్నయ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జేఎన్టీయూ అనంతపురం శ్రీకృష్ణదేవరాయ కృష్ణ రాయలసీమ శ్రీ పద్మావతి మహిళ విక్రమసింహపురి యోగి వేమన ఉర్దూ వర్సిటీలకు సర్దుబాటు చేసింది తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న రా కదలిరా ముగింపు సభను ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో నిర్వహించనున్నారు ఇప్పటికే రాష్ట వ్యాప్తంగా ఇరవై మూడు చోట్ల ఈ సభలు జరిగాయి చివరి సభను పెనుకొండ మండలం ఎర్రమంచి వద్ద నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు శ్రీ సత్యసాయి జిల్లా పెరుకొండ మండలం ఎర్రమంచిలో తెలుగుదేశం నిర్వహిస్తున్న రా కదలిరా ముగింపు సభకు సర్వం సిద్దమైంది హిందూపురం పార్లమెంటు పరిధిలో నిర్వహిస్తున్న ఇరవై కార్యక్రమాన్ని ముగింపు సభగా పార్టీ ప్రకటించింది తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన కియా దాని అనుబంధ పరిశ్రమలకు మధ్య తెలుగుదేశం పార్టీ పెరుకొండ అభ్యర్థి సవితకు చెందిన సొంత భూమిలో సభ నిర్వహించనున్నారు చంద్రబాబు నాయుడుతో పాటు సభకు హాజరయ్యే ప్రజలకు కియా ప్రధాన పరిశ్రమతో పాటు అనుబంధ పరిశ్రమలు కనబడేలా వేదికను తీర్చిదిద్దారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని చెప్పిన తర్వాత రాష్ట్రాన్ని భూస్థాపితం చేశాడు అన్ని సెక్టార్స్ ని భూస్థాపితం చేశాడు ఏమీ చేయలేని ముఖ్యమంత్రి ఎవరంటే భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి అనే చెప్పాలి ఆయనకి చాతన ఏదో ఒకటే దోచుకోవడం దాచుకోవడం జే ట్యాక్స్ కట్టలేక ఇక్కడ కూడా కియాకు అనుసంధాన సంస్థలు పద్నాలుగు సంస్థలు తరలిపోయాయి నిన్నగాక మొన్న పెట్టాడు సిద్ధం సభ అవి సిద్ధం కాదు అబద్దం నేను తెలియజేస్తున్నా గత నాలుగేళ్లుగా జగన్మోహన్ రెడ్డికి రోడ్డు ఎక్కడుందో తెలియడంలా గాల్లోనే తిరిగారు ఇప్పుడు మాత్రం సిద్ధం సభ చెప్తున్నారు ప్రజలు ఆయనకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా కూడా తెలియజేస్తున్నాను మధ్యాహ్నం ఒంటి గంటకు చంద్రబాబు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి ఎర్రమంచికి చేరుకుంటారు అక్కడి నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు సభా వేదిక వద్దకు రానున్నారు అభివృద్ధి ఊసే లేకుండా ఐదేళ్లు యువతకు ఉద్యోగ ఉపాధి లేకుండా చేసిన విషయాన్ని చంద్రబాబు వివరించనున్నారు కియా పరిశ్రమ ఏర్పాటుతో కరువు ప్రాంతంలో భూముల ధరలు పెరిగి గ్రామీణ ఆర్థికాభివృద్ధి జరిగిన పరిస్థితులను చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు తెలియజేయనున్నారు ఈ సభ ద్వారా మరోసారి ప్రజలకు భవిష్యత్ ప్రణాళికను వివరించనున్నట్లు తెలుగుదేశం నేతలు తెలిపారు తరం మారుతుంది ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి ఇలాంటి సమయంలో మన జిల్లాకి ఎటువంటి సంస్థను తీసుకురాకుండా వాళ్ళని ఒక వాళ్ళకి తొత్తుల్లా పనిచేయాలన్న ఒక ఆలోచనతో యువతను కూడా ఏమార్చి వాళ్ళు తప్పుదారి పట్టించే విధానంగా మనం చూస్తాను ఎన్నడూ లేని విధంగా కూడా ఇక్కడ డ్రగ్స్ అన్నది కూడా అలవాటు చేస్తూ యువతకు ఇవాళని వాళ్ళని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు చదువుకున్న వాళ్ళని వాళ్ళ రాజకీయంలోకి వాళ్ళు ఆహ్వానించి మాకు కూడా ఆపర్చునిటీ ఇస్తూ ఉన్నారు కాబట్టి మేము కూడా కష్టపడి జనసేన టీడీపీ కూటమి గవర్నమెంట్ ఖచ్చితంగా ఫామ్ అయ్యే విధంగా మేమంతా కూడా పనిచేస్తాం చంద్రబాబు నాయుడు సభకు హిందూపురం పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు రానున్నారు శ్రేణులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్నికల సంఘం ఆదేశాలను సీఎం జగన్ ధిక్కరించి వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియలో వినియోగించాలని చూస్తున్నారని సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లం రెడ్డి లక్ష్మణ్రెడ్డి ఆరోపించారు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఓటు వేద్దాం రాష్ట స్థాయి కళాజాత కార్యక్రమాన్ని బాపట్ల ఎన్జీఓ హోంలో నిర్వహించారు ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేసి నిజాయితీ పరులైన పాలకులను ఎన్నుకోవాలని ఓటర్లను చైతన్యపరుస్తూ కళాకారుల బృందం నాటికలు నృత్యాలు ప్రదర్శించారు వాలంటీర్లు సచివాలయ వ్యవస్థలు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు ఈసీ ఆదేశాలను గాలికి వదిలేస్తూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో వాలంటీర్లు పాల్గొన్నారని ఆందోళన వ్యక్తం చేశారు మరి ప్రజలు ఓటు వేయకపోతే వచ్చే నష్టం ఏమిటి నాయకులను ప్రశ్నించలేరు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు జరగవు అల్ప వర్గాల ప్రభుత్వాలు ఏర్పడతాయి ప్రజాస్వామ్యం అంటే యాభై శాతం మంది పైగా ఓటింగ్ లో పాల్గొన్నారు దానికోసం మరి ప్రజలను చైతన్య చేయడం కోసం ఈ కార్యక్రమాలు జరుపుతా ఉన్నాం ఈ రోజు వాలంటీర్ల వ్యవస్థ ఎన్నికల నిర్వహణకు అడ్డం మారింది ఈ రాష్ట్రంలో అధికార యంత్రాంగం అధికార పార్టీ నేతలకి అనుదాన అందిస్తూ ఎన్నో లోపాలని చూస్తూ ఉన్నారు దాని ఫలితమే మన ఓటర్ల జాబితా అనేక లోపాలతో అందుకుంది కేంద్ర ఎన్నికల కమిషన్ అందించిన ఆదేశాలకు భిన్నంగా వాలంటీర్లని ఎన్నికల విధుల్లో ఉంచకూడదు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని పరిమితులైన ఎన్నికల విధులు మాత్రం కేటాయించాలని స్పష్టంగా చెప్పినట్టు ఆ ఆదేశాలను ధిక్కరించి రాష్ట్ర ముఖ్యమంత్రి వాలంటీర్లు మా సైన్యం అని చెప్పడం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి వాలంటీర్లు మేము పోలింగ్ ఏజెంట్ గా ఉపయోగించుకుంటామని చెప్పడం ఇది ప్రజాస్వామ్యానికి పూర్తి విరుద్ధం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో డిఎస్సీ అర్హత సాధించిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు నెల్లూరు జిల్లాకు చెందిన కోన శ్రీనివాసరావు పురుగుల మందు డబ్బా పట్టుకుని సెల్ టవర్ పై నుంచి దూకుతానంటూ వీడియో విడుదల చేశారు వైకాపా కండువా మెడలో వేసుకుని సీఎం ఫ్లెక్సీతో నిరసనకు దిగారు సీఎం జగన్ నిర్ణయం తీసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని శ్రీనివాసరావు హెచ్చరించారు మనకు రేపు కేబినెట్ లో ఉంది బొత్స సత్యనారాయణ సార్ గారు అంటున్నారు నేను పురుగు మందు డబ్బాతో కూడా ఎక్కాను మనకు సాయంత్రం కాల రిజల్ట్ రాకపోతే నేను దేనికైనా సిద్ధం నేను దిగను మన పూజనీయులు బొత్స సత్యనారాయణ సార్ గారు మనకు ఉద్యోగాలు ఇస్తామంటేనే దిగుతా లేదంటే మన కొరకు మీ కొరకు నా ప్రాణాలను తీసుకుంటా సాయంత్రం నేను ఒక్కరిని చనిపోయినా కూడా ఖచ్చితంగా అందరికీ ఉద్యోగాలు వస్తాయి సాయంత్రం లోపల బొత్స సత్యన క్యాబినెట్లో లో వాళ్ళకి రెండు వేల మందికి ఇస్తానంటే షిల్ నుంచి బాగా దిగుతా సాయంత్రం రోజు ఇవ్వనంతే ఈ బ్రూ ముందు డబ్బా తాగి ఇక్కడ నేను చనిపోతా నిషేధిత పీఎఫ్ఐ ఉత్తర తెలంగాణ కార్యదర్శి అబ్దుల్ సలీం అరెస్ట్ వైఎస్సార్ జిల్లాలో అలజడి సృష్టించింది వైఎస్సార్ జిల్లా చెర్లోపల్లెలో శనివారం తెల్లవారు చామునా సలీంను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు గ్రామంలో ఉన్న మసీదు ఆధారంగా అతడు జీవనం సాగిస్తున్నాడని స్థానికులు తెలిపారు దర్యాప్తు సంస్థ అధికారులు గ్రామానికి రావడంతో సలీం వ్యవహారం వెలుగులోకి వచ్చిందని చెప్పారు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించి తొలుత నిజామాబాద్ పోలీసులు రెండు పేల ఇరవై రెండు జులైలో కేసు నమోదు చేశారు ఉగ్రవాద సంబంధాలు ఉండటంతో అదే ఏడాది ఆగస్టులో కేసు దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ అబ్దుల్ సలీం తో కలిపి ఇప్పటి వరకు పదిహేను మందిని అరెస్టు చేసింది గత ఏడాది మార్చిలో పదకొండు మంది నిందితుల పేర్లతో ఛార్జిషీట్ దాఖలు చేసింది దానికి అనుబంధంగా గత డిసెంబర్లో మరో ఐదుగురు పేర్లతో అనుబంధ చార్జిషీట్ వేసింది పాకిస్తాన్ ప్రధానిగా ఎన్నికైన షహబాజ్ షరీఫ్ తన తొలి ప్రసంగంలోనే భారత్పై అక్కసు వెళ్లగక్కారు కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన ఆయన పాలస్తీనాతో ఆ సమస్యను పోల్చారు కశ్మీర్ కు కల్పించేందుకు సభ మొత్తం ఐక్యంగా తీర్మానం చేయాలని షహబాజు షరీఫ్ కోరారు మరోవైపు పొరుగుతో పాటు అన్ని కీలక దేశాలతో సత్సంబంధాలను నేర్పుతామని తెలిపారు పాకిస్తాన్ ప్రధానిగా వరుసగా రెండోసారి ఎన్నికైన షహబాజ్ షరీఫ్ సంకీర్ణ కూటమిని ఏర్పాటు చేసి ఆదివారం పార్లమెంట్లో మెజారిటీ రూపించుకున్నారు ఇవాళ పాక్ ప్రధానిగా షహబాజ్ షరీఫ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు